మనం చేసిన మామిడికాయ ఊరగాయని కూడా మన ఫ్రెండ్స్ కు ఇద్దరికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మనకు చెప్తారు. అలాగే మీకు ఏమన్నా మీకు ఎవరికైనా ఇంకా కావాలంటే వాళ్ళు కూడా మన కామెంట్ రూపంలో తెలపండి. మీకు కూడా సెండ్ చేస్తాం దగ్గరలో ఉంటే. థాంక్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రోగ్రామ్ వచ్చేసి మామిడికాయల ఊరగాయ అన్నమాట. సో సంవత్సర కాలం పాటు ఈ ఊరగాయ అనేది పాడవకుండా ఎలా చేయాలి, ఈ ఊరగాయలకి ఏమేమి ఐటమ్స్ కావాలి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ముందు మనం ఎన్ని కేజీలు మామిడికాయలు ఉన్నాయో చూసుకుందాం. సో దీన్ని జీరో చేస్తున్నాను. జీరో అయింది. ఇప్పుడు మామిడికాయలు ఎన్ని కేజీలు ఉన్నాయో ఒకసారి మనం అలా కొలత వేసుకుంటే మనం ఊరగాయ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో 4 కేజీల 600 గ్రాములు మామిడికాయలు ఉన్నాయి. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మామిడికాయల పైన ఉన్నటువంటి జిగురు ఇదంతా క్లీన్ అవ్వడానికి ఒక నీట్గా కడుక్కోవాలన్నమాట. సో నానబెట్టుకోవాలి ఫస్ట్. ఈ క్యారీలే కేజీ మామిడికాయలన్నీ క్యారీ పట్టడం ఉంటుంది. సో అవి ఓకే ఓకే ఇక్కడ ఉంది. సో ఇందులోకి మనం ఇవి నానబెట్టుకోవాలా. ఇలా ఒక 15 నిమిషాల పాటు మామిడికాయలు ఇలా నానబెట్టుకున్న తర్వాత చిన్నగా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో చిన్నగా మామిడి ముక్కలు అనేటివి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మామిడి ముక్కలు ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఒక 10 నిమిషాలు మామిడికాయలు నానబెట్టుకొని అంత లోపల మనకి అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో దీనిలో మెంతాలు కావాలా, ఆవాలు కావాలా, తర్వాత వెల్లుల్లి తెల్లవాయలు ఆ తెల్లగడ్డలు కూడా కావాలా. సో వాటిని కూడా మనం ఈ లోపల మనం ఏర్పాటు చేసుకుంటే దాన్ని రెడీ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ముందు ముందు తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ మామిడికాయల్ని ఆల్రెడీ మనం నీళ్ళల్లో నానుకోవడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి జింక్ పదార్థం అంతా ఏదైతే జిగుడుగా ఉంటుందో అదంతా క్లీన్ అవ్వడం జరిగింది. దీన్ని మనం ఒక పొడి పట్టుతో నీట్గా తుడిచేసుకోవాలి. తడి అనేది ఎక్కడా ఉండకూడదు, ఎందుకంటే తడి ఉందంటే మళ్ళీ మన పచ్చడి అనేది పాడైపోతుంది. సో తేమ అనేది లేకుండా నీట్గా తుడుచుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ మామిడికాయల్ని మంచిగా నానబెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత దీనికి ఉన్నటువంటి తడిని కూడా మంచిగా తుడిచేసుకోవడం జరిగింది. సో తడిని ఎందుకు తుడుచుకోవాలి అంటే మనం ఈ ఊరగాయని ఈ పచ్చడి ఏదైతే ఉందో దీన్ని నిల్వ చేసుకున్నప్పుడు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉండాలంటే దీనికి తడి అనేది ఉండకూడదు. సో ఇప్పుడు మంచిగా కంప్లీట్గా ఆరిపోవడం జరిగింది. దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ సగానికి సగం అక్కడ సగం ఇక్కడ సగం కట్ చేసుకోవాలి. ఎందుకంటే జీడు అనేది మనకి అవసరం అన్నమాట. అక్కడ జీడు ఉండాలి, ఈ ముక్కలోనూ జీడు ఉండాలి. మనం కట్ చేసే చిన్న చిన్న ముక్కలకి ప్రతి ముక్కకి జీడు ఉంటే మన ఊరగాయ అనేది కరకరగా ఉంటుంది అన్నమాట. అంటే మెత్త పడిపోకుండా ఇన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసాం. మధ్యలో సో ఇలా జీడు అనేది రావాలా. మళ్ళీ ఈ తర్వాత ఈ జీడును కూడా నీట్గా క్లీన్ చేసేసేయాలి, బయటకు తీసేసేయాలా. ఈ జీడి మనకు అవసరం లేదు. దీని ఇక్కడ ఏదైతే ఉందో ఈ టింక్ ఈ పీచు పదార్థం కూడా దీన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఊరగాయ అనేది బాగుంటుంది. సో అదనమాట. తర్వాత ప్రాసెస్ ఏంటనేది, మామిడికాయలంతా బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవడం జరిగింది. సో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడి ముక్కల్ని సో ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి. సో గిన్నెల ద్వారా కానీ సో వేరే ఏదుంటే అదే ఎన్ని ఉన్నాయో మనం కొలుచుకోవాలి ఫస్ట్. సో నేనైతే ఈ గిన్నెలు తీసుకొని ఇలా కొలుచుకోవడం జరుగుతుంది. సో ఈ కొలతల ద్వారా, ఎందుకంటే మనం చేస్తున్న మామిడికాయ పచ్చడి కొలతల ద్వారా చేయబోతున్నటువంటి మామిడికాయ పచ్చడి. సో ఒకటి, ఈ మామిడికాయ ముక్కలు దీనితో 4 గిన్నెలు ఉన్నాయి. సో ఈ 4 గిన్నెల ఈ మామిడికాయ ముక్కల్ని ఒక ప్యాన్ కింద మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట ఒక అర్ధ గంట సేపు పాటు. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం తడిగా ఉందన్నమాట ఈ ముక్కలు అనేటివి. ఈ తడిగా ఉంటే మన పచ్చడి అనేది
పాడైపోతుంది. సో ఈ తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి చేసుకోవాలి. సో అంత లోపల మనము ఈ ముక్కలన్నీ ఆరే లోపల ఏమేమైతే మనకి మెంతాలు కావాలో ఆ మెంతాల్ని కొంచెం వేడి చేసుకొని తర్వాత ఆవాలు నూనె ఇవన్నీ మనము ఏర్పాటు చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఆరిపోయే లోపల ఆ వర్క్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇందాక మనము కొల తీసుకున్నట్టుగా ఈ మామిడి ముక్కలు అనేటివి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ఉన్నాయి. సో ఇట్లాంటి గిన్నెలతో ఎనిమిది కనుక ఉంటే ఒక గిన్నె పూర్తిగా ఉప్పు కానీ మిరప్పొడి కానీ తీసుకోవాలి. నాలుగు గిన్నెలు మాత్రమే మామిడి ముక్కలు ఉన్నాయి కాబట్టి ఈ గిన్నెతో సగం దాకా ఉప్పును తీసుకోవాలి, రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పును మనం ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని చాలా నున్నగా ఆడించుకోవాలి. సో ఇలా ఆడించుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసుకోవాలి. నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు గాను ఒక అర్ధం గిన్నె ఉప్పు తీసుకోవాలి. సో దాని తర్వాత మిరప్పొడి ఎంత తీసుకోవాలి, నూనె ఎంత తీసుకోవాలి, తర్వాత లైట్ ఫ్లేమ్లో అంటే మీడియంగా ఇది ఏడ్చుకున్నాం అన్నమాట మెంతులు. ఈ మెంతులు ఎన్ని కావాలంటే ఈ గిన్నెలో కాల్ భాగం అంటే ఈ గిన్నె 100% అనుకుంటే దీనిలో 25% మెంతులు కావాలి. సో 50% ఉప్పు కావాలి, తర్వాత 50% కారం పొడి కావాలి, ఇదొక 40% ఆవాలు కావాలి. దాని తర్వాత పసుపు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయినా కూడా సరిపోతుంది అనమాట. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు అనేది తక్కువగా ఉంటే, ఉప్పు అనేది తక్కువ పడితే మనకి అవసరమైతే మళ్ళీ కావాల్సింటే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ రాళ్ళ ఉప్పుని మిక్సీలో వేసుకొని ఆడించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మిక్సీలోకి ఇలా వేసేసుకొని కాస్త నున్నబడింది. ఈ నున్నబడిన ఉప్పుని ఒక గిన్నెలో చేసుకోవాలన్నమాట. ఈ గిన్నెలోకి ఉప్పు అంతా వేసుకున్నాం. సో ఇదే గిన్నెలోకే తర్వాత ఈ మెంతులు ఏవైతే ఉన్నాయో మనం లైట్ ఫ్లేమ్లో మీడియంగా ఆడించుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ గిన్నెలోనే కావాల్సిన కొలత వేసుకోవాలి. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఈ గిన్నెలు ఈ నాలుగు గిన్నెలు దీనితో నాలుగు గిన్నెలు మామిడి ముక్కలు ఉంటే సో ఒక గిన్నెలో మళ్ళీ 50% మాత్రమే ఉప్పు తీసుకున్నాం, 50% మాత్రమే కారం పొడి తీసుకోవాలి, ఈ గిన్నెలో 25% మాత్రమే ఈ మెంతులు తీసుకోవాలి. ఈ మెంతుల్ని కొంచెం మీడియంగా మనం వేయించుకుంటే బాగుంటుంది. సో దీన్ని కూడా నున్నగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ లైట్ ఫ్లేమ్లో వేయించుకున్నటువంటి ఈ మెంతాలు అనేటివి మిక్సీలో కొంచెం నున్నగా ఆడించుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మెంతుల్ని నున్నగా ఆడించుకోవడం జరుగుతుంది. సో ఇలా నున్నగా అయినటువంటి మెంతాలు పిండిని మనం ఆల్రెడీ ఇక్కడ నున్నగా ఆడుకున్నటువంటి ఉప్పులో కలుపుకోవాలి ఒక గిన్నెలోకి. సో ఇందులోకి వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కొలతల పద్ధతి ద్వారానే ఈ ఆవాలు ఉన్నాయి కదా, సో ఈ ఆవాలు కూడా ఈ గిన్నెలోకి. సో ఈ గిన్నెలో ఏం చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, నాలుగు గిన్నెలు, ఇది పెద్ద గిన్నె కాబట్టి నేను దీన్ని తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నాలుగు గిన్నెలు మామిడి ముక్కలు ఉంటే దీనిలో ఒక గిన్నె కాదు, ఒక గిన్నెలో సగం ఉప్పు, ఒక గిన్నెలో సగం మిరపొడి కావాలా, ఈ గిన్నెలో 25% అంటే కాలు భాగం ఈ మెంతాలు కావాలా, సో సగానికంటే కాస్త తక్కువగా ఒక 40% ఈ ఆవాలు అనేది మనకు కావాలన్నమాట. సో ఈ ఆవాల్ని మనము వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో పచ్చిగానే వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఒక 40% ఈ గిన్నెలో 40% ఆవాలు అనేది మనకు కావాలన్నమాట. ఇంకా అవ్వలేదు ఈ ప్యాకెట్ కూడా తీసేసి. సో మనకు అర్థమైంది ఏంటంటే ఒక మూడు ప్యాకెట్ల దాకా కావాలి. ఈ పచ్చిగా ఉన్నటువంటి ఆవాల్ని కూడా చాలా నున్నగా
ఇదేమి మళ్ళీ మనం లైఫ్ టైంలో కానీ ఇలా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిగానే ఇందని వీటిని మంచి మనం బాగా నీట్గా నున్నగా ఆడించుకోవాల్సి ఉంటుంది. మిక్సీ సో ఈ ఆవాలు కూడా చాలా నున్నగా ఆడించుకోవడం జరిగింది. దీనిని కూడా ఈ మసాలాలోకి ఏదైతే మనం ఉప్పు ఆ మెంతులు ఏదైతే ఉందో ఆ గిన్నెలోకి కలుపుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మిరప్పొడి. మిరప్పొడి కూడా ఇందాక మాట్లాడుకున్నట్టే దీనిలో 50% ఒక గిన్నెలో 50% బాగా గుర్తుపెట్టుకోండి. కొలతల పద్ధతి ద్వారా మనం చేసేటప్పుడు ఇది కూడా మిస్టేక్ అవ్వకూడదు అనమాట. సో దీనిలో 50% వరకు మిరప్పొడి తీసుకోవడం జరుగుతుంది. ఈ మిరప్పొడి ఆల్రెడీ మనం ఆడించుకున్నది కాబట్టి మళ్ళీ మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక 50% దాకా ఈ గిన్నెలో 50% దాకా ఈ మిరప్పొడి అంటూ ఉండడం జరిగింది. ఈ మిరప్పొడిని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ పసుపు లేదా 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవచ్చు. సో మనకి ఎంత అవసరమవుతుంది అనుకుంటే అంత. సో నేనైతే 2 స్పూన్లు పసుపు వేసుకోవడం జరిగింది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి అంటే ఆల్రెడీ వచ్చుకున్నటువంటి వెల్లుల్లి, దాని తర్వాత వెల్లుల్లి అంటారు కదా తెల్లవాయి తెల్లగడ్డలు. సో ఇవి ఎంత కావాలంటే ఇదే గిన్నెలోనే 50%, ఇవి కూడా 50% కావాలి. ఆల్రెడీ ఈ 50%లో ఒక 20% దాకా ఉన్నటువంటి ఈ వెల్లుల్లిని నీట్గా ఒలుచుకొని దీన్నే మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒలుచుకున్నటువంటి వెల్లుల్లి ఒక 20%, ఒలుచుకోనటువంటి ఒక 30% వెల్లుల్లి. సో నేను ఒక 30% దాకా తీసుకున్నాను ఈ వెల్లుల్లి. దీన్ని మనం ఏం చేయాలంటే మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా కొంచెం నున్నగా అవసరం లేదు, కొంచెం దబ్బలు దబ్బలు లాగానే మనం మిక్సీ ఆడించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఈ 20% ఈ గిన్నెలో 50% వెల్లుల్లి ఉందనుకుంటే 20% నేనే మిక్సీ ఆడలేదు, 30% మాత్రమే మిక్సీ ఆడించడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఈ వెల్లుల్లి అనేటివి కొంచెం దబ్బలు దబ్బలుగా అంటే కచ్చాపచ్చాగా ఆడించుకోవడం జరిగింది. సపరేట్గా ఈ మసాలాలే కాకుండా సపరేట్గా ఏదైనా ఒక పాత్రలో మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఈ విధంగా ఆడించడం జరిగింది. ఆల్రెడీ బాగా నీట్గా వచ్చినటువంటి వెల్లుల్లి, కొంచెం దబ్బలు దబ్బలుగా ఆడించినటువంటి ఈ వెల్లుల్లిని కూడా సపరేట్గా ఒక గిన్నెలోనో లేదంటే ఒక ప్లేట్లోనో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మసాలా అంతా రెడీ అయిపోయింది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయిల్. ఇప్పుడు ఈ నూనె అనేది ఎంత కావాలి అంటే, సో ఈ గిన్నెలో సగం మిరప్పొడి తీసుకున్నాను, ఈ గిన్నెలో సగం ఉప్పు తీసుకున్నాను, ఈ గిన్నెలో 40% ఆవాలు తీసుకున్నాను, ఈ గిన్నెలో 20% అంటే కాలు భాగం మెంతులు తీసుకున్నాను, ఈ గిన్నెలో సగం ఈ వెల్లుల్లి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే మిరప్పొడి కానీ ఉప్పు కానీ సగం తీసుకున్నామో దానికి డబల్ ఉండే విధంగా ఆయిల్ ఉండాలన్నమాట. సో దీనికి డబల్ అంటే 100% ఈ గిన్నె నిండుక ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది. సో మామూలుగా ఈ ఆయిల్ ఎలా ఉండాలంటే, ఇది మేమైతే ప్యూర్గా ఆడిచినటువంటి వేరుశనగ నూనె అనమాట. దీనికి ఈ ఇదైతేనే బాగుంటుంది. దీనికంటే కొంచెం చాలామంది వేరే ఆయిల్ కూడా యూస్ చేస్తుంటారు, ఆ ఆయిల్ పేరు అయితే నాకు ఐడియా లేదు. బేసిక్గా నేనైతే ఇంట్లో ఉన్నటువంటి ఈ ఏదైతే వేరుశనగ ఆయిల్ ఉందో ప్యూర్గా మేము మాకు పండినటువంటి వేరుశనగనే మేము ఆడించుకొని ఆయిల్ తీయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక 100% ఈ గిన్నెలో 100% దాకా తీసుకోవాలి. ఈ ఆయిల్ని మనం ఏం చేయాలి అంటే, సో గిన్నె నిండుగా వచ్చిందనమాట. ఈ ఆయిల్ని ఏదైనా ఒక పెద్ద పాత్ర తీసుకొని ఈ పాత్రలోకి మనం పోసుకోవాలి ఈ ఆయిల్ని. సో సపరేట్గా ఈ మసాలా అనేది ఒక గిన్నెలో సపరేటు, ఆయిల్ అనేది ఒక గిన్నెలో వేసుకోవడం జరిగింది. ఈ ఆయిల్లోకి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. సో పసుపు అనేది వేసుకున్నాం. ఇప్పుడు దీనిలోకి ఈ పసుపు వేసుకున్నాం కదా, ఈ పసుపు వేసుకున్న దానిలోకి మనం ఏం చేయాలంటే ఇంకొకటి సపరేట్ పెట్టుకోవాలి. ఇంకొక గిన్నె అంటూ మనకు కావాలి. సో ఇందులోకి ఎక్కువ అనేది కాకుండా ఆల్రెడీ ఒక అరగంట పాటు ఇవి ఆడడం జరిగింది. ఈ మామిడి ముక్కలు ఈ ఆయిల్లోకి మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పసుపు అంతా కలిసే విధంగా ఇలా తీసుకోవాలి. సో
ఇప్పుడు ఈ మామిడి ముక్కలు కొన్ని కొన్నిటిగా వేసుకొని ఇందులోకి ఆయిల్ అంతా దానికి అంటే విధంగా సో కొంచెం అలా కలిపేసుకొని ఆయిల్ అంతా అంటే విధంగా చేసి ఏం చేయాలంటే వేరే గిన్నెలోకి వేసుకోవాలన్నమాట సెపరేట్గా మనం ఆల్రెడీ ఇక్కడ గిన్నె పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఇది వేసుకోవడం జరుగుతుంది సో ఈ ఆయిల్లో కలిసినటువంటి ఈ మామిడి ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి సో ఈ గిన్నెలోకి ఇలా వేసుకోవడం జరుగుతుంది సో ఇలాగే కొంచెం కొంచెంగా ముక్కలు ఈ నూనెలోకి వేసుకొని వీటన్నిటిని ఈ సపరేట్ గిన్నెలోకి వేసుకోవాలి సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆయిల్ని మనమేం వేడి చేయలేదు పచ్చిగానే ఆయిల్ అనేది వేసుకోవడం జరిగింది వేడి చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోకపోయినా కూడా చాలా బాగానే ఉంటుంది సో నేనైతే ఇప్పుడు ఈ వేరుశనగ ఆయిల్ని వేడి చేసుకోలేదు పచ్చిగానే తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ మామిడికాయ ఊరగాయ అనేది నాకు చాలా ఇష్టం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదులే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది సమ్మర్లోనే ఎక్కువగా మనకు దొరుకుతుంది కాబట్టి ఈ మామిడి పళ్ళు తీయగా ఉండే మామిడికాయలు కాకుండా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలు వాటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ మేమైతే ఇప్పుడు ఎలక్కాయలు కదా వీటిని ఎలక్కాయలు అంటారు సో దానికి సంబంధించిన చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట ఇవి చాలా సైజు కూడా ఇంతలా ఉన్నాయి చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చిన్న సైజులో ఉంటే దానికి జీడు ఉండి ప్రతి ముక్కకి ఇలా జీడు అతుక్కొని ఉంటే ముక్క అనేది ఎన్ని రోజులైనా కూడా గట్టిగానే ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది అన్నమాట సో మాకైతే ఇప్పుడు ప్రెజెంట్ దొరికినవి ఇవే సో దీంతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి మాకు ఒక నెల రోజుల పాటు వచ్చినా చాలు ఈ పద్ధతిలో కనుక మనం ఆవకాయ ఈ ఊరగాయ అనేది చేస్తే సంవత్సరం పాటు కూడా పాడవదు సో ఇది దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేసుకోవాలనేది ముందు ముందు తెలుసుకుందాం సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి ముక్కలన్నింటినీ తీసేయడం జరిగింది సో ఇందులో ఆయిల్ అలాగే ఉండింది ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఇందులో కలుపుకోవాల ఈ ఆయిల్ని కాస్త పక్కన పెట్టేసి ఆల్రెడీ బాగా మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట ఈ ఆయిల్లో ఈ మామిడి ముక్కలు అనేవి మిక్స్ అయ్యాయి కదా సో ఇప్పుడు మనం దీనిలోకి ఏం చేయాలంటే ఈ కచాపచాగా అంటే దబ్బలు దబ్బలుగా ఆడించినటువంటి ఈ తెల్లగడ్డలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో కలుపుకోవాలి సో ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా కాస్త ఎక్కువ లేకుండా కొంచెం కొంచెం మాత్రమే ఇందులోకి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ముక్కలన్నిటికీ కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది సో కొంచెం కొంచెం వేసుకొని ప్రతి ముక్కకి అంటే విధంగా కలిపుకోవాలి ముఖ్యంగా ఈ ఆవకాయ అనేది నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే మా మామ ఉన్నాడు అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్ టిప్పుల్ షాప్ అని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఈ ఆవకాయ విషయంలో మాత్రమే ఆయన ఎక్కువగా ప్రతి సమ్మర్లోనూ మా మామ ఊరగా వేస్తూ ఉంటాడు సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం ఈ ఆవకాయ అనేది ట్రై చేయడం జరుగుతుంది బట్ అయితే అదిరిపోతుంది టేస్ట్ అయితే ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ కదన్నమాట ముఖ్యం హ్యాండ్ ఈ హ్యాండే మంచి టేస్ట్ ఇస్తుంది అని చెప్పేసి నా నమ్మకము ఇంతకుముందు నేను ఏం చేసినా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది సో డెఫినెట్లీ ఇది కూడా మంచి టేస్ట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను కొంచెం కొంచెంగా ఈ మసాలా ఇందులో వేసుకోవాలన్నమాట సో ఎక్కువ వేసుకుంటే అంటదన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చేతితో కూడా కలుపుకోవాలి చేయి పెడితే ఎక్కువ మంట ఎగురుతుంది చేయి మండుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మిరపొడి ఉప్పు ఉంది కాబట్టి మండుతుంది అయినప్పటికీ మళ్ళీ మంట పోవాలంటే కొబ్బరి నూనె అలా పూసుకుంటే మంట పోతుంది తప్పదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి సో నీట్గా ఈ మసాలా అంతా ఇందులో వేసుకొని మసాలా అయిపోయిన టోటల్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ఈ ముక్కల్లో కలుపుకోవాలన్నమాట మనం సో ఇప్పుడు నేను ఇంకా ఈ గిన్నె తాయలేదని చెప్పేసి చేసుకొని కలపడం జరుగుతుంది చూద్దామండి సో ఈ మసాలా అంతా ఈ ముక్కలు కంటే విధంగా మొత్తం అంతా ఇందులో చేసుకొని ముక్కలు కంటే విధంగా దీన్ని కలపడం జరిగింది ఇక్కడ మిగిలినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట మనం సో ఇప్పుడు ఈ ఆయిల్లో కూడా కాస్త మనము దీనికి అంటే విధంగా అన్ని ముక్కలకి అంటే విధంగా కాస్త అలా అనేస్తే బాగుంటుంది చూస్తూ ఉంటే నేను తోరు ఊరిపోతాను ఇది
కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఇది ఊరాలన్నమాట. మూడు రోజుల తర్వాతే ఒక వారం రోజుల తర్వాత తినడానికి బాగుంటుంది. మూడు రోజుల తర్వాత తినచ్చు. సో మూడు రోజుల వరకు ఈ కలిపినటువంటి ఈ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఒక గిన్నెలోకి ఒక క్యారీలే కానీ లేదా గాజు ఏమన్నా ఉంటే మనకు సీసాలు గాజులో కానీ అలా నింపుకోవచ్చు. గాలి అనేది తగలకుండా నీట్గా కప్పేసి మనం ఉంచేసుకుంటే మూడు రోజుల తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. సో మనోహర్ చెప్పినట్టుగా ఎవరికైనా మనోహర్ ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను అనుకో. ఇంకా ఎవరికైనా కావాలంటే ఎంత మనకి ఒక 100 గ్రామ్స్ ఇంత 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 సైజు లేదన్న డబ్బాలు అయితే నాకు తెలిసి ఒక 30 దాకా అవుతాయి ఇది. సో మాకు ఒకటైనా చాలు, మా ఫ్రెండ్కి వాడికి ఒకటైనా చాలు. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాము, టేస్టీగా ఉంటేనే ఇస్తాము. ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ. సో ఎవరైనా కావాలంటే కూడా కామెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూసిన తర్వాత కావాల్సింటే దీన్ని టేస్ట్ చేసిన తర్వాత కావాలంటే చేసుకోండి డెఫినెట్లీ. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా కష్టం కనుక అర్థమైతే మా వీడియోకి లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఈ ముక్కలు అలా చూస్తామంటే నోరు ఊరిపోతుంది. సో 3 డేస్ తర్వాత దీని గురించి మళ్ళీ మనం చేద్దాం. అది ఓకే, ఇది ఒక వేరే గిన్నెలకు షిఫ్ట్ చేస్తాను ఇప్పుడు. ఇందులో ఎలాంటి తేమ ఉండకూడదు, ఈ గిన్నెలో ఎలాంటి తేమ లేకుండా నీట్గా ఉంటే మంచిదన్నమాట. సో ఈ ముక్కలన్నింటినీ క్యారీలో వేసేస్తున్నాను. టేస్ట్ ఏమో కానీ ఈ స్మెల్ అయితే చాలా బాగుంది. అసలు ఇప్పుడే తినేద్దామా దీన్ని అన్నట్టుంది. ఈ స్మెల్కి రీజన్ ఏంటంటే మెంతులు తర్వాత ఈ వెల్లుల్లి, ఈ తెల్లగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా స్మెల్ రావడానికి కారణం అనుకుంటాను. సో నా దగ్గర గాజుది సీసా లేదు కాబట్టి ఇలా క్యారీలేకే వేయడం జరుగుతుంది, స్టీల్ క్యారీలేకి. సో ఫ్రెండ్స్ ఒక క్యారీలేక్ అంతా ఇది వేయడం జరిగింది. ఇది ఒక 2 రోజుల పాటు లేదా ఒక 3 రోజుల పాటు దీన్ని అలాగే ఉంచేస్తే ఊరడం జరుగుతుంది. 3 రోజుల తర్వాత మనం తినడానికి బాగుంటుంది. సో ఇలా చూడంగానే మసాలా ప్రతి ఒక్క ముక్కకి అంటుంది అనమాట. దీని తర్వాత ఆయిల్ కూడా పైకి రావడం జరుగుతుంది. మనం వేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఊరుకున్న తర్వాత ఆయిల్ అనేది కూడా పైకి వస్తుంది. సో ఇదన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఎలా చేసామో. మామిడికాయ ఊరగాయలు ఇది రెడీ కావడానికి 3 డేస్ పడుతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది అనుకుంటున్నాం. మీకు కూడా కావాలంటే ఎవరైనా ఇంకా కామెంట్ చెప్పండి, మీకు కూడా సెండ్ చేస్తాం. టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలపగలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.